हाय हेलो वेलकम टू अवर चैनल अंदर की शुभोदय नेडु महाभारतम लोनी कौरव पांडव जननम गुरिंची चक्कगा रास्तु तेलुसुकुंदाम कुंती भोजुरी योक्का नगरानिकी अतिथिगा वच्चिना दुर्वास महर्षिनी सेविंची कुंती अतनी मेप्पु पोंदिंदी महर्षि आमकी कोका मंत्रान्नी उपदेशिंचाडु बाला नीवु ई మంత్రాన్ని పఠించి ఏ దేవుణ్ణి తలుచుకుంటే ఆ దేవుడు ప్రత్యక్షమై నీకు బిడ్డను ప్రసాదిస్తాడు అని చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు. ఆ మంత్రంతో కుంతి సూర్యుణ్ణి ఆహ్వానించి ఒక బిడ్డను కని ఆ బిడ్డకు కర్ణుడు అని పేరు పెట్టింది. కానీ అప్పటికింకా పెండ్లి కాని కుంతి లోక నిందకు గురి కావాల్సి వస్తుందేమోనని భయపడి ఆ పసికందును ఒక పెట్టెలో పెట్టి గంగానదిలో వదిలివేసింది. కొంతకాలానికి స్వయంవరంలో కుంతి పాండురాజును భర్తగా వరించింది. మాద్రదేశాధిపతి కుమార్తె శల్యుని చెల్లెలు మాద్రిని కూడా పాండురాజు పెండ్లి చేసుకున్నాడు. మృగాల వేటయందు ఆసక్తి గల పాండురాజు ఒకనాడు భార్యలిద్దరిని వెంట పెట్టుకుని వేటకెళ్ళాడు. అక్కడ పొదల మాటున ఒక జంట జింకలు ఆడుకుంటూ ఉండగా పాండురాజు బాణం వేశాడు. ఆడ జింక ప్రాణాలు వదిలింది. మా జంటను విడదీశావు కనుక నీవు ఇక మీద కామమోహితుడవై ఏ స్త్రీని తాకినా మరణిస్తావు అని మగజింక శపించింది. వైరాగ్యం చెందిన పాండురాజు భార్యలతో యమధర్మరాజుని కొల్లచి యుధిష్ఠరుణ్ణి ధర్మరాజు వాయుదేవుణ్ణి ఉపాసించి భీముణ్ణి ఇంద్రుణ్ణి ఆరాధించి అర్జునుని కన్నది. మాద్రి కూడా స
సవతికి కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించింది. మాద్రి అశ్విని దేవత ఇద్దరిని ఉపాసించి కవలలను కన్నది. వారికి నకులుడు, సహదేవుడు అని పేర్లు పెట్టారు. ఆ విధంగా పాండురాజు పుత్రులైదుగురు పాండవులు అని అంటారు. అరణ్యం మందలి ఆశ్రమంలో కుంతీదేవి భీముణ్ణి కన్నప్పుడే హస్తినాపురంలో ఆమె తోడికోడలు గాంధారి 100 కుమారులను, ఒక కుమార్తెను కన్నది. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు, రెండవవాడు దుశ్శాసనుడు. తక్కిన వారికి కూడా రకరకాల పేర్లు పెట్టారు. ఏకైక పుత్రికకు దుశ్శల కౌరవులు అని పిలువబడ్డారు. అంటే మరెన్నో కథలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.